అలా వన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేష్ ఈ ఈరోజు ఇంటర్ విద్యార్థుల కోసం ఒక మంచి న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఈ టీఎస్ ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఐపీఈ రెండు వేల ఇరవై ఒకటి లోపల పేపర్ అనేది చాలా ఈజీగా తయారు చేస్తున్నారు దీనికి సంబంధించి మనకు మోడల్ పేపర్ అనేది విడుదల చేస్తారు ఈ విధంగా పేపర్ వస్తే మాత్రం దాదాపుగా అందరూ పాస్ అయిపోతారు దీనిలో ఎక్కువ శాతం మనకు చాయిస్ అంటే ఆప్షన్స్ ఎక్కువ ఇస్తున్నారు యాభై శాతం ప్రశ్నలు మనకు ఛాయిస్ ఇస్తున్నారు కాబట్టి ఈజీగా పాస్ కావచ్చు ఇందులోపల ఈ వీడియో లోపల మనం జువాలజీ మోడల్ పేపర్ అనేది చూద్దాం జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి జువాలజీ యొక్క మోడల్ పేపర్ అనేది చూద్దాం మిగతా వీడియోలో మిగతా సబ్జెక్టుల గురించి మాట్లాడుకుందాం సో వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అన్ని గురి అన్ని అర్థమవుతాయి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఎప్పటికప్పుడు మనకు మీకు ఇటువంటి సమాచారం అనేది అందుతుంది మొదటగా మనము జువాలజీ పేపర్ వన్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళ పేపర్ అనేది చూద్దాం మనకు ఇంతకుముందు కేవలం ఇరవై ఒక్క క్వశ్చన్లు ఉంటున్నాయి ఇప్పుడు ఇరవై ఆరు క్వశ్చన్లకు ఇచ్చారు నాలుగు పేజీల్లో ఇచ్చారు మనకు ఇందులో చూసుకున్నట్టయితే మనకు క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమం మార్క్స్ సిక్స్టీ మార్క్స్ త్రీ అవర్స్ టైం ఇచ్చారు అరవై మార్కుల కోసం మూడు గంటల ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మొదటి సెక్షన్ మనకు టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి దీనిలో ఎటువంటి ఆప్షన్స్ ఉండవు పది క్వశ్చన్లు వస్తాయి పది ఇంటూ రెండు మార్కులు ఇరవై మార్కులకు మీరు రాయాల్సి ఉంటుంది ఇవి మనకు ఈజీ మార్క్సే ఉంటాయి తర్వాత సెక్షన్ బి లోపల మనకు ఇంతకుముందు అయితే ఎనిమిది క్వశ్చన్లు ఇచ్చి ఆరు క్వశ్చన్లు రాయమనేది ఇప్పుడు పన్నెండు క్వశ్చన్లు ఇచ్చి ఆరు రాయమంటున్నారు దీనికి నాలుగు నాలుగు మార్కుల క్వశ్చన్లు కాబట్టి ఆరు నాలుగులో ఇరవై నాలుగు మార్కులు ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి తర్వాత ఇంతకుముందు మనకు సెక్షన్ సి లోపల ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ మూడిచ్చి రెండు రాయమన్నారు ఇప్పుడేమో నాలుగు ఇచ్చి రెండు రాయమంటున్నారు ఇవి రెండు ఇంటూ ఎనిమిది పదహారు మార్కులకు ఈ పేపర్ అనేది ఉంది సో దీన్నే మనము తెలుగు మీడియం పేపర్ అనేది చూద్దాం తెలుగు మీడియంలో కూడా మనకు సెక్షన్ ఏ లోపల సెక్షన్ బి లోపల అన్నిటికీ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే సెక్షన్ ఏ లోపల కూడా మనకు పది క్వశ్చన్లు ఇచ్చారు పది రెండు మార్కుల క్వశ్చన్లు ఇరవై మార్కులు వస్తాయి దానిలోంచి సెక్షన్ బి లోపల మనకు ఆరు నాలుగు ఇరవై నాలుగు అంటే ఆరు క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది కానీ మనకు పన్నెండు క్వశ్చన్ అనేది ఈసారి ఆప్షన్స్ ఎక్కువ ఇస్తున్నారు సో ఈజీగా చదువుకొని మనం రాయొచ్చు ఇరవై నాలుగు మార్కులు ఈజీగా సంపాదించవచ్చు ఇక్కడ నుంచి తర్వాత సెక్షన్ సి ఏదైతుందో మనకు ఎనిమిది మార్కుల క్వశ్చన్లకు ఇంతకుముందు రెండు క్వశ్చన్డే ఇచ్చేవారు ఇప్పుడు నాలుగు క్వశ్చన్ అని ఇస్తున్నారు రెండే రాయాలి ఇంతకుముందు మూడు క్వశ్చన్ ఇచ్చి రెండు రాయమన్నారు ఇప్పుడు నాలుగు క్వశ్చన్లు ఇచ్చి రెండు రాయమన్నారు కాబట్టి ఇది కూడా ఈజీ మీకు సెకండ్ ఇయర్ పేపర్ కనుక మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ లోపల సేమ్ సెకండ్ ఇయర్ కూడా మనకు మొదటి సెక్షన్ లోపల ఫస్ట్ సెక్షన్లో టూ మార్క్స్ క్వశ్చన్స్ టెన్ ఇస్తారు ట్వంటీ మార్క్స్కి అన్నీ రాయాల్సి ఉంటుంది సెకండ్ దానిలో మాత్రం సెక్షన్ బి లోపల మనము పన్నెండు క్వశ్చన్లు ఇస్తారు ఆరు మాత్రమే రాయాలి ఆరుంటికి కూడా మనకు నాలుగు నాలుగు మార్కులు ఇరవై నాలుగు మార్కులు వస్తాయి తర్వాత సెక్షన్ సి లోపల నాలుగు క్వశ్చన్లు ఇస్తారు మనం రాయాల్సిన రెండు క్వశ్చన్లే దీని నుంచి మనకు పదహారు మార్కులు అనేవి వస్తాయి ఈజీగా సంపాదించవచ్చు ఈజీగా మనం పాస్ కావచ్చు మోడల్ పేపర్ని అర్థం చేసుకొని సిలబస్ మొత్తం చదువుకుంటే సో పేపర్ టూ తెలుగులో చూద్దాం మనము జువాలజీ సెకండ్ ఇయర్ వాళ్ళది మొదటి సెక్షన్లో మనకు పది పది క్వశ్చన్లు అనేది ఇచ్చారు రెండు మార్కుల క్వశ్చన్లు ఇరవై మార్కులు వస్తాయి సెక్షన్ బి లోపల మనకు పన్నెండు క్వశ్చన్లు ఇచ్చారు రాయాల్సింది ఆరు క్వశ్చన్లే మనకు ఇరవై నాలుగు మార్కులకు ఉంటాయి తర్వాత మూడో బిట్ లోపల సెక్షన్ సి లోపల మనకు ఇంతకుముందు మూడు క్వశ్చన్లు ఇచ్చి రెండు రాయమన్నది ఎనిమిది మార్కుల క్వశ్చన్లు ఇప్పుడు నాలుగు క్వశ్చన్లు ఇచ్చి రెండే రాయమంటున్నారు కాబట్టి మీరు ఈజీగా మంచి మార్కులు సంపాదించవచ్చు సో ఈ మోడల్ పేపర్ జువాలజీ మోడల్ పేపర్లు మీకు మిగతా సబ్జెక్టులు కూడా బాటనీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఇదే విధంగా ఉంటాయి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు వివరాలను అందజేస్తాను వీలైతే ఈ మోడల్ పేపర్ని ఆన్సర్లతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఒక కాన్సెప్ట్ ఐడియా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను నెక్స్ట్ వీడియోలో తర్వాత వీడియోలో ఇది ఈ మోడల్ పేపర్ యొక్క విషయాలు మీరు మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను సో Thank you for watching, please subscribe my channel and all the best.